ఇది ఒక షో అని గాని కంప్లీట్ గా మర్చిపోయి మీ ప్రేమ లోకంలో మీరు ఉన్నారే వావ్ అక్కడ సిద్ధు ఫ్లవర్స్ ఉన్నాయి ఒకసారి తీసుకొని వచ్చి ప్రపోజల్ ఎలా చేస్తావో చేసి చూపించు వావ్ 2 3 మంత్స్ అవుతుంది ఐ లవ్ యు చెప్పి రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం చెప్పాలని డాక్టర్లు చెప్పలేదా నీకు ఆ స్టార్ట్ ఇప్పుడు కూడా నేను లేను అనుకోండి पटको పిల్లలు చూస్తున్నారు పిల్లలు చూస్తున్నారు మీ పిల్లోడు కూడా చూస్తున్నాడు ఓకే హెల్ప్ ఫండ్ హెల్ప్ ఫండ్ ఓకే ఈ జంట ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి అందుకనే వీళ్ళని అంటారు క్యూట్ జోడీ అని రితీష్ అండ్ ప్రియా बैठ मेमे वील्स प्रिया प्रपोज चूसारा प्रपोजल ఇటివో మాది కూడా ఇంటవంట లేదు పెళ్ళై ఎంత కాలం అవుతుంది మీకు అడగండి అడగండి మర్చిపోయారు ఆయన 12 ఇయర్స్ నో 30 ఓ అమ్మా మీకు ఇయర్స్ పరంగా కొంచెం డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ డాన్స్ మాత్రం మంచి కోఆర్డినేషన్ డైలీ చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఆవిడ్ని ఇలా ఎత్తుకొని పోడియం కి తీసుకెళ్ళండి ఆ చెప్పారు కదా ఎత్తుకో ప్లీజ్
బాడీని అడగాలండి నన్ను కాదు థాంక్యూ సర్ థాంక్యూ మా ఆయన కూడా అస్తమానం షోల్లో వచ్చి నన్ను ఎత్తుకుంటుంటే వద్దు మళ్ళీ నీకు నడుం పట్టేస్తే నాకే ప్రాబ్లం నైట్ జండుబాం పక్క ఆయన ప్రొడ్యూసర్ గా తమిళ సీరియల్స్ లోను తెలుగులోను అదరగొడుతూ ఉంటే ఈవిడ యాక్టింగ్ లోను యాంకరింగ్ లోను అదరగొడుతూ ఉంటారు లెట్స్ వెల్కమ్ అన్వర్ అండ్ సమీరా చాలా మొహమాటంగా ఉందని బట్ స్టిల్ యు హావ్ టు డు అ లవ్ ప్రపోజల్ హియర్ టు సమీరా నేను కావాలంటే కళ్ళు మూసుకోండి కెమెరాలు కూడా కళ్ళు మూసుకోవాలా ఇప్పుడు గనక ఆయన ఇలా లవ్ ప్రపోజల్ చేస్తే దిస్ విల్ బి ద ఫస్ట్ టైం ఎవర్ ఆయన నాకు ఇలా రోజ్ ఇచ్చి నీల్ డౌన్ చేసి లవ్ ప్రపోజ్ చేయడం ఆల్ క్రెడిట్ గోస్ టు యు ఐ లవ్ యు ఫర్ దట్ తనకి ఏమేం కావాలో అన్ని చెప్పేసి Anwar, choice is yours. Okay. The most beautiful girl I've ever met, and I told you right. I love to see you into your eyes, and I love you. Ah, we've already married. Will you marry me again on the sets of Cash? బడ్జెట్ పెరిగేలాగా ఉంది విల్ యు మ్యారీ అగైన్ ఆన్ ది సెట్స్ ఆఫ్ క్యాష్ అడిగారు ఆవిడే లిప్స్టిక్ పెడతారు మళ్ళీ ఆవిడ తుడుస్తారు ఈ ఆడవాళ్ళు ఉన్నారే ఓ మై గాడ్ సమీరా గారు తెలుగులో చెప్తారు ప్రపోజ్ చేసి మళ్ళీ చెప్పాలి అక్కడే యాక్షన్ యాక్షన్ అంటే స్టార్ట్ అవ్వదు బికాజ్ దిస్ ఇస్ రియల్ లైఫ్ ఫీలింగ్ నేను నీకు ఆల్రెడీ చెప్పాను నీ కళ్ళల్లో చూసి నాకు మాట్లాడడం చాలా ఇష్టం నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నువ్వు నాతో ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావు మళ్ళీ మూడోసారి అంటే క్యాష్ తో ఒకసారి మీ ప్రపోజల్ తో ఒకసారి పెళ్లి అవుతుంది మళ్ళీ నా ప్రపోజల్ తో ఇంకోసారి విల్ యు మ్యారీ మీ అనువర్ జాన్ ఇది విని నా ఇలా లంగా పట్టుకొని నేను వెళ్ళిపోతున్నా సూపర్ బ్యా క్యూట్ ప్లీజ్ నటనలో వీరికి వీరే సాటి ఒకళ్ళకొకళ్ళు కాంపిటీషన్ ఇచ్చేస్తూ ఉంటారు సుష్మా అండ్ రవి కిరణ్ చూడే నా కళ్ళు ఆ చుక్కుల నల్లా తొక్కు వెళ్ళకు దయలేదా అసలు నా ఉపిరి గాలికి ఉయ్యాలూగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టు చవటే నిష్ఠురపు విలవిలలు జవర గమనా నిన్ను చూసియాగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా నీ కళని పట్టుకోగలన నవి చూడే నా కళ్ళు ఆ చుక్కులలా తప్పుకు వెళ్ళకు దయలేదా అసలు అసలు ఒక్కొక్కసారి నాకు డౌట్ వస్తుంది డి ప్రోగ్రామా క్యాషా అంటే ప్రాక్టీస్ కూడా సరిగ్గా లేదు లేదంటే కొంచెం డీని మీకు వేరే చాలా విషయాల్లో ప్రాక్టీస్ చెప్పినట్టుంది ప్రపోజ్ చేయండి తీసుకొని అక్కడ నుంచి ఫ్లవర్స్ నేను వెయిట్ చేస్తున్నాను నన్ను ఎప్పుడు ప్రపోజ్ చేయను వాలెంటైన్స్ డే రోజు ఒక భార్య యొక్క ఆవేదన నాకు తెలుసు ఇలాంటి షోస్ లోనే మనం దాన్ని ఫుల్ఫిల్ చేయించుకోవాలి కమ్ ఆన్ సుష్మా నీ జీవితం ఇలా ఆకులు తెంపేసిన గులాబీలా కాకుండా మొక్కతో ఉండి నిండుగా ఉండి ఒక గులాబీ మొక్కలా ఉండాలని కోరుకుంటున్నారు నువ్వు నాతో ఉంటే ఇలా కాకుండా ఒక గులాబీ మొక్కలాగా ఆ తోటలా ఉంటుంది ఓకే హ్యాపీ సుష్మా ఇండైరెక్ట్గా ఇంకా ప్రపోజ్ చేయలే చూసుకో మరి అంటే నన్ను గులాబీ చెట్లా చూసుకుంటా అన్నారు మాయా మాయా అంతా మాయమ్మా
చేసాడమ్మా. నువ్వు పిచ్చిదానివి తల్లి. ఆ ఆయన గారైతే నన్ను ఎత్తుకున్నారమ్మా. అబ్బా ఆ ఆయన నన్ను ఎత్తుకుంటే పచ్చడైపోతారమ్మా. మావిడి గారైతే మెయింటైన్ చేయరమ్మా మీలాగా. ఎత్తుకొని 3 రౌండ్లు తిప్పారమ్మా. అందుకే ఈ రోజు రాలేదమ్మా. రాగానే మీరే రేటింగ్ పెంచేసేలా ఉన్నారు. వద్దు సెకండ్ రౌండ్ తర్వాత చాలు. అయితే కట్ చేయండి. అయితే ప్రేక్షకులు హ్యాపీ వాలెంటైన్స్ డే.